తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు ఏమిటండి? నాగలింగప్ప. నాగలింగం గారు ఏం చేస్తుంటారు మీరు? నేను ఎలక్ట్రిసిటీ బోర్డ్ లో రిటైర్డ్ లైన్ మ్యాన్. ఓకే, ఎక్కడ? మహబూబ్ నగర్ ఏదో ఉంటుండేది? లేదండి, ఆత్మకూరులో ఉంటారు. ఓకే, ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి, ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా అనిపించింది మీకు? ఏ అంతా ఒకటే, ఎవరైనా ఒకటే, ఎవరికేసినా వేస్టే, ఎవరి స్వార్థం వాళ్ళదే, ప్రజా సంక్షేమం ఎవరు చూడడం లేదు. ఎవరెవరు గెలుస్తారు తప్పదు. మీరు గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేశారు? మీరు గత ఎన్నికల్లో టీఆర్ఎస్కి వేసిన. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఏమో ఇంకా నిర్ణయం తీసుకోలే. నిర్ణయం తీసుకోలేదా? లేదు. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అంటే 2 సార్లు సీఎం గారు కేసీఆర్ గారు చేశారు కదా, ఎట్లా పరిపాలన ఎట్లా అనిపించింది మీకు? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, మళ్ళీ బీజేపీ ఉంది, ఈ 3 పార్టీలు వీటి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది రేపు ఎన్నికలు? ఏమో అండి, అంత అవగాహన రాలేదు ఇంకా. ఇప్పుడు స్టార్టింగ్, ఇప్పుడు మూమెంట్ ఇంకా ఎట్లా వస్తుందో అనేది తెలియదు. అంటే ప్రస్తుతం ఏ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంది? ఇప్పుడు తెలంగాణలో 3 పార్టీల మధ్య పోటీ ఉందండి. ప్రధానమైన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, 3 పార్టీలు ఉన్నాయి. మీ పేరు ఏం పేరమ్మా? స్వప్న. నా పేరు. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. కర్ణాటక. మీది కర్ణాటకనా? ఓకే, కర్ణాటక. కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉంది? బాగుందా? మీరు అక్కడే ఉంటుంటారా? ఇక్కడ బంధువుల గురించి వచ్చారా మీరు? ఓకే, తెలుగు వాళ్ళే మీరు? ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పరిపాలన? అంటే అక్కడ విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు కదా, నిజంగా కోతలు ఉన్నాయా? కోతలు ఉన్నాయా? ఎన్ని గంటలు ఇస్తున్నారు అక్కడ? అంటే కరెంట్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది. కరెంట్ బాగానే ఉందా? ఉంది. అంటే కరెంట్ సరిగ్గా ఉండట్లేదు అని రైతు కంప్లైంట్ చేస్తున్నారు కదా? మా దగ్గర రైచూర్లో అయితే ఏం లేదు. కర్ణాటకలో కరెంట్ బాగానే వస్తుంది. ఓకే, ఇప్పుడు కర్ణాటక రైతులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు, కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు, అది నిజం కాదంటారా? అక్కడ విద్యుత్ కరెక్టే ఉందా? అక్కడ బాగానే ఉంది. ఓకే, మహిళలకు ఎట్లా ఉన్నాయి అక్కడ గవర్నమెంట్? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల టైంలో ఎటువంటి వాగ్దానాలు ఇచ్చింది, అవన్నీ కూడా హామీల్ని అమలు చేస్తుంది అక్కడ? చేస్తుందా? అంటే బస్సులో ఫ్రీ అయితే ఉంది. కర్ణాటక ఫ్రీనే ఉంది. ఓకే, ఇక్కడ తెలంగాణలో అంటే మీ బంధువులు వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, తెలంగాణలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఆ విషయం నాకంటే ఏం తెలియదు. రైట్, ఓకే. మీ పేరేం పేరు? మంజునాథ్. మంజునాథ్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? మేము జాబ్ సార్, ఇది బిజినెస్ సార్. కర్ణాటక సార? కర్ణాటక. మాది కర్ణాటక. ప్రాపర్ కర్ణాటక. ఓకే, ఇక్కడ బంధువులు చూడడానికి వచ్చారా? ఓకే, ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి కదా తెలంగాణలో, ఏమనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తే విద్యుత్ కోతలు ఉంటాయి, కర్ణాటకలో విద్యుత్ కోతలు ఉన్నాయి అనేది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ వీళ్ళు చెబుతున్నారు, అక్కడ ఎట్లా ఉంది కర్ణాటకలో? అక్కడ బాగుంది సార్, కరెంట్, విద్యుత్ వ్యవస్థ బాగానే ఉంది. విద్యుత్ బాగానే ఉందా? బాగానే ఉంది. అంటే అక్కడ కోతలు ఉన్నాయి, ప్రభుత్వం వచ్చాక కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు కదా, నిజంగా? అవునవును, అవును సార్, నిజంగా కోతలు ఎక్కువ ఉన్నాయి సార్ అక్కడ. అంటే కరెంటు సరిగ్గా రావట్లేదా ఇప్పుడు? వస్తుంది, వస్తుంది. బాగానే ఇస్తున్నారు ఇప్పుడు. బాగా ఇస్తున్నారు? బాగా ఇవ్వట్లేదు? బాగానే ఇస్తున్నారు సార్. ఓకే, అంటే రైతులు కొంత ఆందోళన చేస్తున్నారు, నిజంగా అక్కడ ఆందోళన ఉందా? అంటే ఫార్మర్స్ కరెంటు సరిగ్గా రావట్లేదు అక్కడికి? వస్తున్నారు సార్, ఇప్పుడు బాగానే వస్తున్నారు. అవునవును. రైట్, ఓకే.